కిలోమీటర్ యొక్క పరిచయం భాగం రెండు ఇంట్రొడక్షన్ టు కిలోమీటర్ పార్ట్ టూ. ఈరోజు మీరు దూరాన్ని రెండు ప్రమాణాలలో అంటే యూనిట్లలో ఎలా రాయవచ్చు మరియు రెండు ప్రమాణాలలో ఇచ్చిన రెండు పొడవులను మీరు ఎలా కూడవచ్చు లేదా తీసివేయవచ్చో నేర్చుకుంటారు. నేను నైనితాల్కు విహారయాత్రకి వెళ్తున్నాను. అవునా, మేము జైపూర్ వెళ్తున్నాం. నైనితాల్ ఇక్కడ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అవునా, జైపూర్ ఇక్కడ నుండి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. నువ్వు కిలోమీటర్ అంటే ఏమిటి అని అడుగుతావని అనుకున్నాను. లేదు, అదేంటో నాకు తెలుసు. కిలోమీటర్ పొడవుని కొలిచే ప్రమాణం. నిన్న నాన్న చెప్పారు. నాకు కూడా నిన్న నాన్న చెప్పారు. నైనితాల్ 300 కిలోమీటర్లు, జైపూర్ 280 కిలోమీటర్లు. అంటే జైపూర్ మరియు నైనితాల్ మధ్య దూరం 20 కిలోమీటర్లు మాత్రమే అని అర్థం. దీనర్థం మనం నైనితాల్కు వెళ్లేటప్పుడు జైపూర్కు కూడా వెళ్లొచ్చు. మనం రెండు ప్రదేశాలకు వెళ్లవచ్చని నాన్నకు చెప్పు, ఎందుకంటే రెండింటి మధ్య 20 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. నాన్న, ఈసారి మనం నైనితాల్తో పాటు జైపూర్ని సందర్శించడానికి కూడా వెళ్దాం. లేదు, రెండింటి మధ్య చాలా దూరం ఉంది. ఇప్పుడు నైనితాల్కి వెళదాం, మళ్ళీ ఎప్పుడైనా జైపూర్ వెళదాం. లేదు నాన్న, నైనితాల్ మరియు జైపూర్ మధ్య ఎక్కువ దూరం లేదు, కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమే. లేదు ఆయుష్మాన్, రెండింటి మధ్య 580 కిలోమీటర్ల దూరం ఉంది. లేదు, నేను మరియు రియాంష్ లెక్కించాము. నైనితాల్ 300 కిలోమీటర్లు మరియు జైపూర్ 280 కిలోమీటర్లు. రెండింటిని తీసివేస్తే 20 కిలోమీటర్లే కదా మిగిలేది. అవును, కాని రెండింటినీ కూడితే 580 కిలోమీటర్లు వస్తుంది. అవును, కాని ఎందుకు కూడాలి? చూడు, మనం ఇక్కడ ఉన్నాం మరియు మనం ఇక్కడ నుండి కుడివైపుకు 300 కిలోమీటర్లు వెళితే నైనితాల్ వస్తుంది, మరియు ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే 280 కిలోమీటర్ల దూరంలో జైపూర్ వస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, జైపూర్ మరియు నైనితాల్ మధ్య దూరం ఎంతుందో. రెండిటి మధ్య 580 కిలోమీటర్ల దూరం ఉంది. అందుకే ఈసారి మనం జైపూర్కు వెళ్లలేము, ఇంకెప్పుడైనా వెళదాం. సరే నాన్న. నేను దూరానికి సంబంధించిన మరో ప్రశ్న అడుగుతాను. అడగండి. నా ఆఫీస్ ఇక్కడ నుండి 300 కిలోమీటర్ల 400 మీటర్ల దూరంలో ఉంది. దీని అర్థమేమిటి? నాకిది తెలుసు. మనం పొడవును రెండు వేర్వేరు ప్రమాణాల ద్వారా కూడా చెప్పవచ్చు. మీ ఆఫీస్ 300 కిలోమీటర్లు మరియు 400 మీటర్ల దూరంలో ఉందని దీనర్థం. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నేను ఆఫీసుకు వెళ్ళి తిరిగి రావడానికి ఎంత దూరం ప్రయాణించాలో చెప్పు. మీరు ఆఫీస్కి వెళ్లడానికి 300 కిలోమీటర్లు 400 మీటర్లు, ఆపై తిరిగి రావడానికి 300 కిలోమీటర్లు 400 మీటర్లు వెళ్లి రావాలి. కాబట్టి మనం ఈ రెండు సంఖ్యలను కూడదాం. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు కూడిక చెయ్యి. వీటిని ఎలా కూడాలి? నాకర్థం కావడం లేదు. చూడు, వాటి ప్రమాణాలు ఒకేలా ఉన్నప్పుడు మాత్రమే మనం సంఖ్యలను కూడగలం. కాబట్టి ఇక్కడ మనం మీటరు విలువను మీటరుతో కూడతాము, మరియు మనం కిలోమీటర్ల విలువను కిలోమీటర్లకు కూడతాము. మనం కేవలం మీటర్ విలువను మాత్రమే కూడితే సమాధానం 800 మీటర్లు వస్తుంది, మరియు కిలోమీటర్ల విలువను కూడితే సమాధానం 6 కిలోమీటర్లు వస్తుంది. అంటే మీరు ఆఫీస్కి వెళ్లి రావడానికి 6 కిలోమీటర్ల 800 మీటర్ల దూరం ప్రయాణిస్తారు. సరిగ్గా చెప్పావు ఆయుష్మాన్. ఇప్పుడు ఒక ఆఖరి ప్రశ్నకు సమాధానం చెప్పు. నేను 7 కిలోమీటర్ల కంటే ఎంత ఎక్కువ దూరం ప్రయాణిస్తాను? 7 కిలోమీటర్ల నుండి 6 కిలోమీటర్ల 800 మీటర్లు తీసివేస్తే మీ ప్రశ్నకు సమాధానం తెలుస్తుందా? అవును, ఇప్పుడు తీసివేయి. ఇక్కడ 7 కిలోమీటర్ల వద్ద ఎటువంటి మీటర్లు రాయలేదు, కాబట్టి మనం దానిని ఎలా తీసివేయగలమో అర్థం కావడం లేదు. ఇది చాలా సులభం. నువ్వు పంచి రెండు దూరాలను మీటర్లుగా మార్చు. 7 కిలోమీటర్లను మీటర్లుగా మార్చడానికి దానిని 1000తో గుణించాలి, కాబట్టి ఇది 7000 మీటర్లవుతుంది. 6 కిలోమీటర్లను 1000తో గుణిస్తే సమాధానం వస్తుంది 6000 మీటర్లు, మరియు దానికి 800 మీటర్లు కూడితే సమాధానం 6800 మీటర్లొస్తుంది. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మనం వీటిని తీసివేయవచ్చు, ఎందుకంటే రెండింటి ప్రమాణం ఒకటే. తీసివేసిన తర్వాత సమాధానం 200 మీటర్లు వస్తుంది,
అంటే మీరు రోజుకు 7 కిలోమీటర్లు నడవడానికి ఇంకా 200 మీటర్ల దూరం ప్రయాణించాలి. శభాషాయుష్మాన్. ఈరోజు మీరు నేర్చుకున్నారు, దూరం లేదా పొడవును 2 ప్రమాణాలలో కూడా రాయవచ్చు. ఉదాహరణకి 3 కిలోమీటర్ల 400 మీటర్లు 2 పొడవుల విలువలు ఒకే ప్రమాణంలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని కూడవచ్చు లేదా తీసివేయవచ్చు.